రాశాడు ఆరం బ్యాటరీతో తయారు చేసింది. ఈ సాయంత్రం నోట్లో బల్బు పెట్టుకున్నారు, బల్బు వెలుగుతుంది. ఇది చూడండి, ఎవరైనా ఇదేంటి అని అడిగితే హ్యాపీ న్యూస్ అని చెప్పండి. బాపూజీ ఆశ బాల భారతం కాదా, ఈ పాపాన్ని ఆపు చేసే మార్గమే లేదా. కళ్ళర మూసి అల్లాడు చిన్ని తళుకు, ఏ మనసున్న మనుషుల్లో కన్నీటి చినుకు. ఓ బాపూజీ ఆశ బాల భారతం కాదా, ఈ పాపాన్ని ఆపు చేసే మార్గమే లేదా. వయసు వచ్చింది పిల్లి చింది, గిందే వినోదం అనుకుంది, ఊబి వాటేసి పట్టింది, తిరిగి నిన్నింక వదలనంది. జరిగిన తప్పు ఒకటే అయినా, జరిగిన తప్పు ఒకటే అయినా, వచ్చే ముప్పు తప్పనిది. ఈ స్వర్గం స్వప్నం క్షణకాలం, నీ ఎదలో గాయం కలకాలం. ఓ బాపూజీ ఆశ బాల భారతం కాదా, ఈ పాపాన్ని ఆపు చేసే మార్గమే లేదా. మైకం మధ్యన మజిలీరా, మరణం కన్నాయా తనరా, వెలుగే ఉండే చీకటికి విలువిచ్చేది ఎందుకురా. వరమే అయినా శాపమే అయినా, వరమే అయినా శాపమే అయినా, వయసనే దేవాకిలిరా. దేశం నీదే అనుకుంటే ఈ లోపం మళ్ళీ రా నీకు. ఓ బాపూజీ ఆశ బాల భారతం కాదా, ఈ పాపాన్ని ఆపు చేసే మార్గమే లేదా. కళ్ళర మూసి అల్లాడు చిన్ని తళుకు, ఏ మనసున్న మనుషుల్లో కన్నీటి చినుకు. ఓ బాపూజీ ఆశ బాల భారతం కాదా, ఈ పాపాన్ని ఆపు చేసే మార్గమే లేదా. సుమతి ఏమైందో వెళ్ళి చూడు. తప్పకుండా.
శాంతి శాంతి, భయపడి ఇంకేం లేదు, రూమ్ లో తీసుకెళ్దాం. మేం ఆ రోజుల్లో అదేదో పెద్ద తప్పు అనుకుని ఊరికి దూరంగా ఉన్న నిమ్మతోటలో దమ్ము కొట్టేవాళ్ళం. ఇప్పుడేమిట్రా అంటే ఆడుకోవాల్సిన వయసులో మత్తు మందులు వేసుకోవడం, గంజాయి కొట్టడం, తాగితందనాలు ఆడడం, ఏమిటో ఇదంతా? అవును, శాంతి విషయం కంగారు లేదుగా. కొత్తగా అలవాటు అయింటే పర్వాలేదు, మనం ఎలాగో ప్రయత్నించి అలవాటు మానేలా చేయొచ్చు. ఇవన్నీ కొద్ది రోజుల నుంచే శాంతి ఇప్పుడిప్పుడే ఏదేదో మాట్లాడుతోంది, తనలో తానే నవ్వుకుంటోంది. రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుని ఓవర్గా ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తోంది. తనేదో బ్రేక్ డ్యాన్స్ చేస్తోంది అనుకుంటున్నానే కానీ ఇదంతా నాకు తెలియదు. సుమతి, ఈ విషయం శాంతి నాన్నగారికి తెలియకూడదు, తెలిస్తే కృంగిపోతారు. ఆయనకు తెలియకుండానే శాంతిని పాడల వాటి నుంచి తప్పించేయాలి. దీనికి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే కనిపెట్టి వాళ్ళ అంతు చూడాలి. త్వరగా మాత్రం ఇవ్వండి సార్. మాత్రం లేకపోతే ఒళ్ళంతా వణుకొస్తుంది సార్. తొందరగా ఇవ్వండి సార్, త్వరగా ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. డోంట్ బి హేస్టీ. మాత్రం కావాలంటే ఎంత డబ్బు కావాలని ఇస్తాం సార్? ఆ డబ్బు మాకెందుకు స్వీటీ? కావాలంటే ఈ గాజులు తీసుకోండి సార్. ఆడవాళ్ళు ఆభరణాలు తీయటం అమంగళం, మీ గుడ్డలో తీస్తే చాలు. ఆలోచించకండి, మేమేం మిమ్మల్ని కష్టమైన పని చేయమంటాం లేదు. మనందరం సంతోషంగా ఉండాలి. మీరు మీ గుడ్డలు కూడా తీశారంటే ఈ మాత్రను మీకు ఇస్తాం. మనం వేసుకుందాం అందరికి. బ్రహ్మాండంగా ఉంది. ఆహా, స్వర్గంలో ఉన్నట్టుంది. త్వరగా గల్లారా, అమ్మాయిల్ని బట్టలిప్పమంటారా? ఇప్పుడు నే చెప్తున్నాను, మర్యాదగా మీరందరూ బట్టలిప్పి నాతో ఉత్త డ్రాయలతో పోలీస్ స్టేషన్ రావాలి. ఏమిటి ఆలోచిస్తున్నారు? అలా రాలేదు. మీరుగా బట్టలిప్పేంత వరకు మీరు నేను ఆడుకోవాల్సి వస్తుంది, నాతో పెట్టుకోకండి. ఏమాడతావురా? బాస్కెట్బాల్ ఆడుతున్నాను.
ఇదే నాన్న పోలీస్ స్టేషన్. అందరు జావ్. లే కూర్చో. నన్ను క్షమించండి అక్బర్, ఇకపై తప్పుడు దారిలో పోనే పోను. సరైన సమయంలో వచ్చి నా మర్యాద కాపాడారు. డాడీతో ఈ విషయం చెప్పొద్దు అక్బర్. తప్పటడుగు వేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి, మనం చేసే తప్ప కాదా అని. మన జీవితం మన చేతిలో ఉందమ్మా. సరే సరే, ఇంకెప్పుడు తప్పుడు పనులు చేయనని ప్రమాణం చేయి. ప్రామిస్ గా ఇలా ఇంకెప్పుడు చేయను. నీకెందుకు వెదక పని? ఏమంటున్నా? మత్తు మందులు అమ్మేవాళ్ళని పోలీసులు పట్టించేవట్టుగా దేశంలో ఇలాంటివి లక్షాతంబై జరుగుతాయి, అది నీకెందుకు? అంటే నేను చేసిన తప్ప? అలాంటి దేశద్రోహుల వల్ల ఎందరో యువతి యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయి. దీన్ని అరికట్టకపోతే రేపటి యువతరమే నాశనం అయిపోతుంది. ఆ తరం గురించి బాధపడాల్సింది నువ్వు కాదు, నాయకులు. నాయకులు అంటే ఎవరు? ప్రజల చేత ఎన్నుకోబడిన వారు. ఆ ప్రజలకు ద్రోహం జరిగితే చూస్తూ ఊరుకోవాలా? మన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాల్ని మనం ఎదిరించే తీరాలి. అక్రమాలు చేసే వాళ్ళని పోలీసులకు అప్పగించాలి. అవును, నువ్వు వాళ్ళెందుకు వెనకేసుకొస్తున్నా? నువ్వు పట్టించిన ఇద్దరు కేవలం ఆట బొమ్మలు. ఆడే వాళ్ల వెనక ఓ పెద్ద శక్తే ఉంది రాజా. వాళ్ళు నిన్ను చంపాలనుకుంటున్నారు, అయితే నేనే దాన్ని ఆపుంచాను. వెల్, పోలీసులను సాక్ష్యం చెప్పడానికి రమ్మన్నారనుకుంటాను. అవునా? అవును. నువ్వు కోర్టులో అడుగు పెట్టడానికి వీల్లేదు. నా ప్రాణం పోయినా సరే నేను సాక్ష్యం చెప్పే తీరుతాను. అవును, వాళ్ళని ఆపానని చెప్తున్నావే, ఆ దుర్మార్గులకి నీకు ఏమిటి సంబంధం? సంబంధమా? ఆ దుర్మార్గులకి నేనే నాయకుడిని. నువ్వరా రాస్కల్, నిన్నిప్పుడే కోర్టుకి అప్ప చెప్తాను. వెయిట్ 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 జస్ట్ వెయిట్. కూటికి గతి లేకుండా వీధుల్లో తిరుగుతున్న నిన్ను ఈ ఇంట్లో పనికి చేర్పించిందే నేను. నన్నే కోర్టుకు లాగుతావా? గెట్ అవుట్. ఇంతకాలం నువ్వు చేస్తున్న అన్యాయాల్ని భరించలేక ఈ పనులు ఎప్పుడో వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ పిల్లల మీద ప్రేమానుబంధాలు నా కాళ్ళకు బంధాలయ్యాయి. వెళ్ళిపోతున్నాను, నిన్ను మాత్రం విడిచిపెట్టను. కోర్టుకెళ్లి సాక్ష్యం ఇచ్చి నిన్ను నీ ముఠాని సర్వనాశనం చేసి కానీ కడిచిపోను. ఏమిటి? నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పే లోపే నా వాళ్ళు నిన్ను పరలోకానికి పంపించేస్తారా? నన్ను పంపించడం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. అంత మగాడు మనగాడిని. ఏమిటో తగదా? అదేం లేదు అంకుల్, ఇక్కడ కుమార్ తప్పు లెక్కలన్నీ రాసి మోసం చేస్తున్నాడు అంకుల్. ఇప్పుడే లెక్కలన్నీ చూశాను అంకుల్. ఇన్నాళ్ళు లక్షని 5 లక్షలని తప్పుడు చెక్కులు రాసి అన్యాయంగా మీ దగ్గర సంతకాలు తీసుకుని మోసం చేసిందే కాక ఇప్పుడు అడిగితే ఆ డబ్బు నాకేమో తెలియవని చిట్ చేస్తున్నాడు అంకుల్. అర్థమైంది అర్థమైంది. ఒక నమ్మక ద్రోహిణి అందలం ఎక్కించినందుకు బాధపడుతున్నాను. ఇక పైన ఒక నిమిషం కూడా ఇంట్లో ఉండకూడదు. గెట్ అవుట్ అంకుల్. కుమార్ అక్కడున్నాడు అంకుల్. గెట్ అవుట్ అన్నాను, నిన్నేం రా. నేను గుడ్డివాణ్ణి కానురా. ఈ ఇంట్లో జరిగే అక్రమాలను కనిపెట్టడానికే ఆపరేషన్ తర్వాత కావాలని గుడ్డివాడుగా నటించాను. ఇప్పుడు మీరు మాట్లాడుకున్నది ఆరంభం నుంచి వింటూనే ఉన్నాను. నమ్మక ద్రోహి నువ్వు అన్న విషయం తెలుసుకున్నాను. బయటకు పోరా. వీడు కుమార్ కాడు, వీడి పేరు రాజా. అది కూడా నాకు తెలుసు. నువ్వు బయటకు పోరా. గెట్ అవుట్. ఈ ఇల్లు విడిచి నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, వచ్చే ఏడాదిలోగా మీలాంటి వాళ్ళని 90 మందిని చెక్కించుకుంటాను. ఇక నీకు నీకు 24 గంటలు మాత్రమే టైం. సార్, నేను మెడ్రాస్కి పిక్చర్స్లో యాక్ట్ చేయడానికి వచ్చాను, కానీ భాస్కర్ నన్ను కుమార్గా యాక్ట్ చేయమన్నాడు, క్షమించండి. దట్స్ ఆల్ రైట్. సార్, మీరు చూడలేరనుకుని మీ ముందే నేను సుమతితో అది. పర్వాలేదయ్యా పర్వాలేదు. నా బావమరిదే నాకు ద్రోహం చేసిపోయాడు. ఎక్కడి నుంచో వచ్చిన నువ్వు ఈ ఇంటిని పిల్లల్ని తల్లిలా ఆదరించి కాపాడుతూ వచ్చావు. ఫ్రమ్ నో నువ్వు ఈ ఇంట్లో ఒకడివి.